మనలోని అహంకారం గొప్పతనం పోవాలంటే ఏం చేయాలి? గొప్పవారమని గొప్పలు పోతూ గొప్పలు చెప్పుతూ తిప్పలు పడక దివ్యాత్మను కాంచుచు అంతట గొప్పగా మారుదమ్మందరూ నిజముగా. అసలు గొప్పతనం అంటే ఏమిటి? ఎవరు గొప్పవారు? మనిషిని ఏది గొప్పగా తయారు చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మనలో చాలామందిని చెప్పలేం, కానీ చాలా విషయాల్లో మనల్ని మనం గొప్పవాళ్ళుగా భావించేసుకుంటూ ఉంటాం. ఇతరుల కన్నా 2 పైసలు ఎక్కువ ఉన్నప్పుడు, అందమైన ముఖ కవళికలు ఉన్నప్పుడు, శరీర సౌష్ఠవం ఉన్నప్పుడు, ఇతరుల కన్నా తెలివితేటలు మనకు కొంచెం ఎక్కువ ఉన్నాయని నిరూపించబడినప్పుడు, ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, సామాజికంగా గౌరవ స్థానంలో ఉన్నప్పుడు, గొప్ప కులంలో జన్మించినప్పుడు, ఇలా ఎన్నో సందర్భాలు మనల్ని ఎదుటివారి కంటే గొప్పవారమని భ్రమింపజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ గొప్పతనం మంది కాదు. ఒక్కొక్కసారి డబ్బుది, ఒక్కొక్కసారి హోదాది, ఒక్కొక్కసారి పలుకుబడిది, ఒక్కొక్కసారి కులానిది, వగైరా వగైరా. ఈ గొప్పతనాల అస్తిత్వం క్షణభంగురమే. నిజమైన గొప్పతనం గొప్పవారమని భావించేసుకోవడంలో ఉందా? ఇతరుల్లో గొప్పతనాన్ని గుర్తించడంలో ఉందా? ఇతరులను తక్కువ చేయడం ద్వారా వచ్చే గొప్పతనంలో గొప్పతనం ఎక్కడ? ఆలోచిస్తే గొప్పతనం అన్నది మనోజనిత మిథ్యా పరికల్పన అని అర్థమవుతుంది. శరీర కదలికలో గర్వం ప్రతిక్షణం తొంగి చూస్తూ ఉంటుంది. పరస్పర గౌరవం అనే విలువను జీర్ణం చేసుకునే వరకు మానవ సమాజం అన్ని స్తరాలలోనూ ఈ గొప్పతనం అనే దోషం నుండి బయటపడడం దుస్సాధ్యమే. నిజమైన గొప్పతనం ఆస్తిలో లేదు, అంతస్తులో లేదు, హోదాలో లేదు, మరెక్కడుంది? సృష్టిలో ప్రతి అణువులో ప్రతి అంశంలో దాగిన గొప్పతనం గుర్తించడంలో ఉంది. అహంభావాన్ని అదుపులో ఉంచుకోవడంలో ఉంది. అంతేకాదు, ప్రతివారు ఎవరికి వారే వారి వారి ఎవరి స్థానాల్లో గొప్పవారని తెలుసుకోవడంలో ఉంది. ఎవరు తాము గొప్పవారమని భావిస్తారో వారు నిజానికి గొప్పవారు కానే కాదు. నిజమైన గొప్పవారికి తాము గొప్పవారమనే ఆలోచన కూడా ఉండదు. అందుకే గొప్పతనం అన్నది ఒక విద్యాభావం. నిజమైన గొప్పతనం ఇతరులను కించపరచదు. నిజమైన గొప్పతనం వేదాలను సృష్టించదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించేది, దర్శింపచేసేదే నిజమైన గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం అంటే సృష్టి అంతా వ్యాపించిన దివ్యత్వాన్ని దర్శించడమే.